Mori Spoon. Swish. Then a Bako train or get a no air. Appointment at Ray Manager. Good. Check your ankle with your sponsor again. Sure. Right. కిషోర్ వాళ్ళ అమ్మగారు మీరు న్యాయాధిపతులు కదా, తనకు జరిగిన అన్యాయానికి పరిష్కారం ఏదైనా చెబుతారేమోనని. ఇక్కడ బంధువులు కుటుంబ సభ్యులు మాత్రమే ఉండడానికి పరిమితం. అటువంటి విషయాలు మాట్లాడుకోమంటే ఒట్టు కూడా పరిష్కరించాలి. పార్లమెంట్ లో పరిష్కరించాలి. చాలా సమస్య అయితే పార్లమెంట్ లో చర్చిస్తాం. అది వ్యక్తిగతం అయితే అది ప్రజా సమస్య, వ్యక్తిగతమైన సమస్య. యశోదా, వ్యక్తిగత సమస్య అంటూ వాడు ఇంటినే పూర్తిగా క్రియేట్ చేసి నన్ను అవమానించాడు. మళ్ళీ నువ్వు వ్యక్తిగత సమస్య అంటూ ఇంటిని కోర్టుగా చేయి. ఇల్లు ఇల్లుగా ఉందరే. నేనేం చెబుతున్నానో వినకుండా అలా సీరియస్ గా వెళ్ళిపోతే ఎలాగండి? ఏం చెప్తావో చెప్పు, చెప్పు. ఆ తల్లి కొడుకుల వ్యక్తిగతమైంది 25 సంవత్సరాల క్రితం మిస్ అయిందంటండి. 25 సంవత్సరాల క్రితం పోయిన వస్తువు గురించి ఇప్పుడు విచారణ. చట్టం అంగీకరించదు. చట్టం అంగీకరించదు కాబట్టి మీ సలహా కోసం వచ్చారు. 20 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కనిపించలేదు. ఓ, మిస్సింగ్ కేసా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదటండి. 25 సంవత్సరాలు పోయిన వ్యక్తి గురించి ఇన్నాళ్ళు పట్టించుకునే తండ్రి గురించి ఇప్పుడు పెద్దడం దేవి. కిషోర్ పెళ్లి గురించి తండ్రి అవసరం వచ్చిందండి. మనిషి పుట్టడానికి తండ్రి కావాలి కానీ పెళ్లికి తట్టేందుకు? నాకు పెళ్లి జరగాలంటే తండ్రి పేరు గోత్రం కావాలి కదా. కావాలి. అందుకే వాళ్ళ నాన్నగారు తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు మధ్యనే మాట్లాడుతున్నావా యశోదా? నువ్వు వాళ్ళ నాన్న పేరు చెప్తే తెలిసిన బంధువులు ఎవరైనా గోత్రం పేరు చెప్తారు కదా. ఆయన పేరేంటో గోత్రం ఏంటో వాళ్ళ బంధువులు ఎవరో నాకు తెలియదు. పోయి ఎవరైతే చెప్తుంది కదా. భార్య అవుతుందా? ఆశ్చర్యంగా ఉండే అంతా బాగా చెప్పమా. అధికారండి, అయితే పెళ్లి చేసిన పురోహితుడు కానీ శుభలేఖ కానీ ఏమన్నా ఉంటే తెప్పించమండి. ఇలాంటి మోసగాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మా అమ్మ నా తండ్రి ఎవరు మా అమ్మకి తెలుసు కడుగునే నన్ను ఏ చెట్టలలో మురికాలలోనూ అనాథాశ్రమంలో పడేయకుండా తన గుండెల మీద పెట్టుకొని అష్ట కష్టాలు పడి పెంచింది సార్. అన్ని కష్టాలు పడ్డా తన తలనాథనే తిట్టుకుంది. కానీ ఏ ఒక్కరోజు ఆయన భావ భర్తని అన్నట్టు మాట్లాడని మహాసాక్షి సార్. మీ అమ్మ మీద నీకంత నమ్మకం ఉంటే మీ నాన్నగారి పేరు చెప్పము, సమస్య లేదు కదా. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మీ దేవుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? కొత్త కాలం అయింది. విశాఖపట్నంలో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఢిల్లీ దగ్గర. యశోదా, ఏమండి ఆమెతో నేను కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి.
నాకు నా భర్త కావాలి.